నమస్తే నా పేరు కళ్యాణ్ దిలీప్ శుంకర వెల్కమ్ టు కామన్ లైబ్రరీ స్ట్రైట్ టు ద పాయింట్ షర్మిలా గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్గా మొట్టమొదటిసారి ఆవిడ విజయవాడ పర్యటన అనేటువంటిది ప్రారంభించడం జరిగింది అయితే ప్రారంభంలోనే కొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా ముఖ్యంగా ఏబీఎన్ ఛానల్ కూడా కొంత ఆవిడకి హైప్ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆవిడ ఓదరగొడుతున్నటువంటి ప్రసంగాలు భయపెడుతున్నటువంటి ప్రసంగాలు చేస్తున్నట్టుగా హెడ్డింగ్స్ పెట్టి ఆవిడకి ఎలివేషన్ ఉండడం కూడా జరుగుతూ ఉంది అయితే నేను ఒక ఆంధ్రప్రదేశ్ సామాన్యమైన పౌరుడిగా రాజకీయాల పట్ల ఆకాంక్ష ఉన్నటువంటి వ్యక్తిగా గత పది సంవత్సరాలుగా మీ అందరికీ సుపరిచితమే కాబట్టి ప్రస్తుతానికి ఏ పార్టీతోనూ అధికారికమైనటువంటి ఏ బాధ్యతలు నేను నిర్వర్తించట్లేదు కాబట్టి కొంత నా స్వేచ్ఛని వినియోగించుకుంటూ నేను షర్మిల గారు పిసిసి చీఫ్ కింద బాధ్యతలు స్వీకరించడం మీద నా వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్తాను ఎందుకంటే అంతకుముందు నాకు కొంత మేమాంశం ఉండేది ఆవిడ పీసీసీ చీఫ్ కింద బాధ్యతలు చేపట్టడానికి ముందు ఒకవేళ టీడీపీ జనసేన పొత్తులేమన్నా ఆవిడ వస్తారేమో నేను ఏదైనా నా అభిప్రాయాలు చెప్పినప్పుడు అది పార్టీ లైన్కి వ్యతిరేకంగా ఉంటుందేమో అనేటువంటి ఉద్దేశంలో మీ అందరికీ చెప్పే నేను గతంలో ఈ అంశమే మౌనంగా ఉండడం జరిగింది ఇవాళ నేరుగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు కాబట్టి బహుశా పొత్తు ఉండకపోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో నేను నా అభిప్రాయాన్ని చెప్తున్నాను కమింగ్ స్టార్ట్ టు ద పాయింట్ షర్మిలా గారు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ కింద అడుగు పెట్టడానికి ముందు కొన్ని పనులు చేస్తుంటే బాగుండేది మొట్టమొదటిగా అసంబద్ధంగా అసలు సహేతుకంగా లేనటువంటి విధానాలు అవలంబిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం ఎందుకు చేయాల్సి వచ్చిందో ప్రజలకు వివరించి ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద అడుగుపెడితే బాగుండేది లేదా ఆవిడ గతంలో రెండు మూడు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని దుయ్యబడితే కూడా చాలా అసంబద్ధంగా విడదీశారు నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి కూడా ఆంధ్ర ప్రజలకు ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారని చెప్పారు మరి ఇప్పుడు ఆ మాటలు ఆవిడ ఉపసంహరించుకున్నట్ట నిజంగానే ఆవిడ కేంద్ర పెద్దలతో మాట్లాడి ఇప్పుడు అలాగే తెలంగాణలో ఆల ప్రభుత్వం ఉంది కాబట్టి త్వరితగతిన ఈ నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించిన పంపకాల కానించి తదితర అంశాల్లో ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో పొందుపరిచినటువంటి విషయాలు ఉన్నాయో వాటి అమలు చేస్తారని చెప్పి ప్రజలకి మాటిచ్చి కేంద్ర పెద్దలను ఆంధ్రాకి తీసుకొచ్చి కేంద్ర పెద్దల నోట్లోంచి కూడా విషయాలు చెప్పించి అడుగు పెడితే బాగుంటుంది ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాంగ్రెస్ చేసినటువంటి అన్యాయం కాంగ్రెస్ చేసినటువంటి అనాకోరితనం అనేటువంటిది ఇంకా మాసిపోకముందే మళ్ళీ తగుదునమ్మా అంట ఆవిడ ఏమి కొత్త జీవజాలం పార్టీకి నూరు పోసి జనాలను మళ్ళీ ఏం చేద్దామని వచ్చారో నాకు అర్థం కాల ఇక రెండు అన్నగారి గురించి కొత్తగా వచ్చి చేసే స్టంట్ ఉంది నన్ను ఆపుతున్నారు నేను ఎందుకు ఆపుతారు ఎవరన్నా మామూలుగా ఏం చేస్తున్నావు ఆపుతారు నువ్వు ఏమంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతావు అని చెప్పి నీకు ట్రాక్టర్ ఒకటి ఉందని ఆపుతారు నాకు అర్థం కదా అక్క నేను వాస్తవంగా అడుగుతున్నాను అంటే అన్న చెల్లెళ్ళు కలిసి ఆడుతున్నటువంటి గేమా లేదు చెల్లి భారత్ జోడో యాత్ర తర్వాత సౌత్ అంతా కూడా కొంత కాంగ్రెస్ పుంచుకున్నటువంటి మనకి వాస్తవాలు కనబడతా ఉన్నాయి సో ఈ పరిస్థితుల్లో నానశాలకాలం కష్టపడ్డ పార్టీ కదా ఎవరో అనామకుల చేతిలోకి వెళ్తే ఎందుకు జనాల లాగా మెమరీ చాలా షార్ట్ ఉంటుంది నువ్వే ఆంధ్రప్రదేశ్ పార్టీ చీఫ్ కింద తీసుకొని అన్న చెప్పాడా లేదా అన్న నువ్వు నేను కొట్టుకుందో అదేదో పవన్ కళ్యాణ్ కో వాళ్ళకో బయలేవ్వడం ఎందుకు నేను నేను తిడతాను నువ్వు నన్ను తిట్టు మన తౌలపాకులు యుద్ధం చెప్దామని చెప్పి అన్న చిల్లి మాడుకుని వచ్చారు అనకు అర్థం కా కొత్త విమర్శలు ఏమి కనబడట్ల శర్మిలా గారు ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని అవినీతిని ఎండగట్టాలనుకుంటే ఆవిడ చేరినటువంటి పార్టీకి ఏదైనా ఒకవేళ వెళ్ళిపోయినా ఆవిడ మేలు చేద్దాం అనుకుంటే అదే పార్టీలో వాళ్ళ అన్న వాళ్ళ నాన్నగారు అన్న ఎంపీ కింద ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు వాళ్ళన్న పాల్పడేటువంటి అవినీతి చట్టా గురించి ప్రజలకు చెప్పాలా అలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేటువంటి మాట్లాడితే అయ్యో అందులో నాకు కూడా వాటా ఉంది కదా నేను ఎక్కడ బయటపడిపోతానని చెప్పి మాట్లాడట్లేదు మరి ఏంటో నాకు అర్థం అవ్వట్లా అంటే జనాలు కూడా ఒకసారి చేయమని నా విజ్ఞప్తి శర్మిలా గారు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మామూలు ప్రజలకి తెలియనటువంటివి తెలిసినా కోలేనటువంటివి ఈవిడ ధృవీకరించాలి వాస్తవంగా అయితే అటువంటి రాజకీయ ప్రత్యర్థి కింద అవతరం ఎత్తినటువంటి ఆవిడి ఇదిగో మా అన్న మా నాన్న టైంలో ఇంత అధికార దుర్వినోగానే పాల్పడ్డాడు మా అన్న పేరు మీద ఉన్న ఆస్తులన్నీ కూడా ఇది ఈ రకంగా క్విడ్ బ్రోకో కింద వచ్చినాయి కోర్టులో కేసులు ఫైల్ మాట వాస్తవం నా దగ్గర ఇంకా తగిన ఆధారాలు ఉన్నాయి మా అన్న లాంటి అవినీతి పద రాష్ట్రానికి కరెక్ట్ కాదు నేనైతే ఇదిగో అవినీతి మచ్చలు నాకు అంటలేదు మా ఆయన సంపాదించిన డబ్బులు తప్ప ఆ మీటింగ్లు పెట్టి డ్యాన్స్లు వేసి మా ఆయన సంపాదించిన డబ్బులు తప్ప నేను వేరే ఏ అవినీతిలో కూడా భాగం కాలేదు అని చెప్పి ఆవిడ ఒక రెఫరెండం కింద ప్రజల ముందు నుంచోవలసింది ఉన్న పొలిటికల్ స్ట్రంట్లు సరిపోయినట్టు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద అదే ఒకదంపుడు ఉపన్యాసాలు అదే ఓకంపుడు విమర్శలు అదే రొటీన్ రొట్టమాటలు మూడు రాజధానులు ఏవైనా ముప్పై రాజధానులు కడతానని ఇక ఏమైనా ఇవన్నీ చెప్పి చెప్పి గ్రామ్ ఫోన్ లాగా మా యూట్యూబ్ ఛానల్లోనే అరిగిపోయినాయి కదా మళ్ళీ వచ్చి అదే పాత కంటెంట్కి కొత్త కలర్ వేసి మళ్ళీ అక్క చేసే ప్రయత్నం ఏంటో నాకు అర్థం కావట్లే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీ తొత్తులు అంటున్నారు అక్క అంటే అక్క ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు అక్క అధికారంలోకి వస్తే అంటే అన్న సరిపోయిన నాన్న సరిపోయి మళ్ళీ అక్క అధికారంలోకి వస్తే పీసీసీని మళ్ళీ కాంగ్రెస్ని అధికారంలో తీసుకొస్తే స్పెషల్ స్టేటస్ ఇచ్చేసి మాకు ఎకనామిక్ వెహికల్ కూడా ప్రొవైడ్ చేసేసి రాష్ట్రానికి ఒక పది లక్షల కోట్లు ఇచ్చేసి మా అప్పులు తీర్చేసి మమ్మల్ని ఉద్ధరించేసి మాకు రెండు వందల యాభై పడకల ఆసుపత్రులు కట్టేసి జిల్లాకు ఎయిర్పోర్ట్లు కట్టేసి మమ్మల్ని ఉద్ధరిస్తారని అక్క ఏం చెప్పడం ప్రయత్నం చేస్తున్నట్టు పొలిటికల్ పార్టీలు పార్టిసిపేషన్ నేను ఎప్పుడు వ్యతిరేకించను డెమోక్రసీలో ఒక పార్టిసిపేషన్ వల్ల కొత్త టికెట్లు వస్తే కొత్త వ్యక్తులు కొత్త సామాజిక వర్గాల నుంచి రిప్రజెంటేషన్ ఉంటుంది నేను దానికి ఎప్పుడు ఆనందపడతాను కానీ ఈ రొటీన్ రొట్టస్టెంట్లు ఏంటి అన్న రాగానే ఏదో చెల్లి కోడబలుకున్నట్టు పోలీసులు ఆపడిన రోడ్డు మీద బయటకు ఎందుకు ఆపుతారు నువ్వేమంత ఇన్ఫ్లుయెన్సిబుల్ స్పీకర్ తెలంగాణలో మేము చూసినాం కదా ఆడపిల్ల ఏడకెందుకు వచ్చినావో మాకైతే తెలియదు సరే పుట్టిల్లు ఏడాని వచ్చినట్టు ఉన్నావు వచ్చావు బాగానే ఉంది అట్లాగే రొటీన్ రొట్టస్టెంట్లు తెలంగాణలో కూడా ఇలాగే పోలీసులు ఆపుతున్నారంటే అప్పుడు నేను కూడా బాధపడ్డాను అదేంటిది ఒక ఆడా విజయమగారు పట్ల పోలీసుల వైఖరి ఏంటి అని చెప్పి నేను కూడా ఖండించాను అది ఆంధ్ర రికార్డ్ ఉంటుంది నా ఛానల్లో కూడా మరి ఏంటిది ట్రై సంథింగ్ న్యూ షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళనో మీ నాన్నగారికి బాగా క్లోజ్ అయినటువంటి కేవీపీ గారినో ఇలాంటి వాళ్ళు కాదని చెప్పి మళ్ళీ రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ ఇమేజ్ ఏదన్నా జనాలు ఎక్కడైనా అడుగంటిపోయి ఉంటే ఎన్టీ రామారావు గారు రోజు లేపుతూ ఉంటారు కదా అలాగే ఆయన కూడా అదే చెట్టు పేరు చెప్పి కాయలమ్మలు కట్టి ఆయనకి ఉన్న ఇమేజ్ ఏదన్నా ఒకవేళ మీద అయితే కొంత పేద సామాజిక వర్గాలకు ఆయన ఇచ్చినటువంటి ఆ వన్ అనో లేకపోతే ఆయన అంటే ఏమైంది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆయన ప్రభుత్వ కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పథకాల ద్వారా కొంత ప్రజలు ఏదన్నా ఆయన పట్ల అయ్యో ఆయన అనుకోకుండా చనిపోయాడు అకాల మరణం పొందాడు అనేటువంటి సంపతి ఏదన్నా ఉంటే తద్వారా మీరు ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఒక రాజకీయ ఉనికి కోరుకుంటే ఈ రొటీన్ రొట్ట ప్యాటర్న్ దయచేసి మానేయండి మానేసి మీ అన్న అవినీతిని బయట పెట్టండి ప్రజలకు మీరు ఏం మేలు చేకూరుపోతున్నారో పెట్టండి కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వెళ్ళాలో చెప్పండి మైనార్టీలు మళ్ళీ తిరిగి పునర్ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ రకంగా ఎస్టాబ్లిష్ అవ్వబోతుందో చెప్పండి కొత్త నాయకత్వం మీరు అలాంచుకోబోతున్నారు చెప్పండి మీరు ప్రణాళిక అంటే చెప్పండి ఒకరోజు అన్నీ చెప్పండి చెప్పట్లే కానీ మీరు ఆ రొటీన్ రొట్ట విమర్శలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి ఈ విమర్శల కోసమే రాజకీయం అయితే వీ హ్యావ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ క్రిటిక్స్ ఆల్రెడీ ఇన్ పొలిటికల్ ఏరియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు కొత్తగా వచ్చే స్పేస్లో చెప్పే కొత్త మాటలే ఉండవు మీరంత టాకిటివ్ అండ్ ఒరేటరీ స్కిల్స్ ఉన్నట్టు కూడా నాకు ఎక్కడ మీ తెలంగాణ స్పీచెస్లో కనపడి ఐ హబ్జర్వ్డ్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ సో దయచేసి ఆల్రెడీ తలకైపోట్లు ఎక్కువైపోయినాయి మీ ఎలాగ మీడియా ఏదో రాధాకృష్ణ ఏదో పాపం ఏదో సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఏ క్వారీలు ఇప్పించారు పిక్చర్ ఏంటో మొత్తం మీకు మీకున్న అంతర్గత విషయాలు తెలియదు ఛానల్లో ఎంత జాకెట్ లేపితే మాత్రం మన దగ్గర కంటెంట్ లేకుండా ఏం వచ్చేస్తుంది మన జాకెట్ లేపితే మారుతిగారు మెసేజ్ పని చేపతుంది స్టెక్కర్లు వేసి తిరగలి బిజి స్టెక్కర్లు అంత మారుతి గారి మీద అందుకు దయచేసి సర కొత్తది ఉన్న దరిద్ర సరిపోతే మళ్ళీ పొద్దున్న ఎత్తి మీ షార్ట్స్ మీ తమ్మ మళ్ళీ మీ కూడా గోళ్ళలో జగన్కి బెదిరించేసిన శరీరంలో ఏముండదు ఎందుకే కంటెంట్ అందులో మనకు కొత్త విషయం ఏదైనా ప్రజలకు తెలియనిటువంటి ఏం చెప్తారంటే అయ్యే రొటీన్ రొట్టలు విషయాలు మూడు రాజధానులు అన్నాడు మా అన్న పరిపాలన జరగజ్ నాకు ఎత్త అవకాశం ఇది కొట్టిస్తారులేసి ఎత్తాను దయచేసి ప్లీజ్ ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ముందు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మమ్మల్ని ఆ రకంగా సంక్రాహించేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పిన తర్వాత తమ రకమైనటువంటి ఈది పోరాటాలు లాంటివి చేసి ఆ బైఠాయింపులు ఆ జనాలు ఆ గోళ గొడవ హై టెన్షన్ ఎందుకు ఉంటుంది హై టెన్షన్ మిమ్మల్ని లేకపోతే జనాలు ఎవరైనా పెట్రోల్ వేసింది అలాంటి సజిపత్రిని ఆంధ్ర రాష్ట్రాలను అద్బద్ధ లేకుండా కొంచెం దయచేసి ప్లీజ్ బాగా బోరింగ్గా ఉంది మొనాటనస్గా ఉంది కైండ్లీ రీవర్క్ ఆన్ యూర్ పొలిటికల్ స్టాండ్ అండ్ ట్రావెల్ ఇట్స్ మై రిక్వెస్ట్ జై భీమ్ జై భారత్